సంస్థ ఏర్పడింది. మళ్ళీ ఈరోజు జనవరి 25వ తారీఖు ఈ రాష్ట్రంలో ఉన్న సిపిఎం, ఎంపీటీ, వివిధ బహుజన పార్టీలు, దళిత బహుజన పార్టీలు, మైనారిటీ పార్టీలు కలిసి ఒక దళిత బహుజన లెఫ్ట్ ఫ్రంట్ను స్థాపిస్తున్నాయి. ఆనాడు టీమాస్ ఏర్పడి ఏం చేస్తుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈనాటికే మొన్న కలెక్టర్ లేని ముందట్లో 31 కలెక్టర్ ఆఫీసుల ముందట్లో టీమాస్ ఒక సాంస్కృతిక విప్లవాన్ని సృష్టించింది. ఈ దేశంలో అది మనుషుల పరిపాలన లాగా లేదు, అది ఈ దేశాన్ని ఒక ఆవు పరిపాలిస్తున్నట్టున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చే నాటికి ఈ దేశంలో సమైక్య ఆంధ్రలో ఇక్కడున్న ఆదివాసులు, గోండులు, కోయలు, లంబాడీలు, మాదిగలు, మాలలు, చాకలి, మంగలి, కంబరి, కుమ్మరి, బొగ్గ, కుర్మ, సూత్ర కులాల్లోని పేదలకు రాజ్యం ఏదే హక్కు దొరకది అని తెలంగాణ ప్రజలు, మాకు ప్రత్యేక రాష్ట్రం అయితే ఇక్కడ కింది కులాలకు రాజ్యాధికారం దొరుకుతుంది, మంచి విద్య లభిస్తుంది, మంచి ఇల్లు దొరుకుతాయి అని ఆనాడు ప్రభుత్వం ముందు లెక్కలు చెప్పారు. కానీ ఇవాళ ఈ మాసు అధ్యక్షుడిగా ఆ సంస్థలన్నీ నా మీద ఒక బాధ్యత పెట్టాయి. ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధించేంత వరకు ఈ మాసు నిద్రపోదు. తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీలు, మైనారిటీలు రోడ్ల మీద జీవించి తీరుతారు. మొట్టమొదట సాధించవలసిన సామాజిక న్యాయం ఏమిటి? అక్కడ టీమాస్ పెట్టుకున్నవాడు మహాత్మా పూలే, ఆయన భార్య సావిత్రిబాయి పూలే, అంబేద్కర్ మార్క్స్ బొమ్మలు ఆనాడు పెట్టారు. ఇవాళ ఈ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ కూడా అదే మూడు బొమ్మల్ని పెట్టింది. ఇక్కడ ఈ రెండింటికి సంబంధం ఉన్నది. అయితే తెలంగాణ రాకముందు సమైక్య రాష్ట్రంలో ఎన్నడూ ఒక్క ఆడ స్త్రీ లేని క్యాబినెట్ లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క స్త్రీ కూడా లేకుండా క్యాబినెట్ ఎట్లా వచ్చింది? మహాత్మా పూలే జీవితాంతం సావిత్రిబాయి పూలే పోరాటం చేసింది. 2019 తర్వాత తెలంగాణ అసెంబ్లీలో, తెలంగాణ క్యాబినెట్ లో 33% స్త్రీలు ఉండాల్సిన అవసరం ఉన్నది. అది మొదటి సామాజిక న్యాయ పోరాటం. కనీసం ఒక్క స్త్రీ లేకుండా పాలన నడుస్తుంటే తెలంగాణలో చైతన్యం ఏమైనట్లు ఎందుకు పోరాటాలు నడుస్తలేవు? రెండవది దళితులు ముఖ్యమంత్రికి చేస్తామన్నారు. పోనీ బీసీలైనా చేయొచ్చు కదా, అది చేయలేదు. ఏ ఎస్సీ ఎస్టీ బీసీ ముఖ్యమంత్రి పక్కకు పెడితే తెలంగాణ రాగానే మొట్టమొదట జీతాలు ఎవరికి పెంచుకున్నారయ్యా అంటే 80,000 జీతం ఉన్న ఎమ్మెల్యేలకు 2,50,000 జీతం చేస్తున్నారు. రేపు వచ్చే ప్రభుత్వం రాగానే, అసెంబ్లీ రాగానే ఎవరైతే మళ్ళా 80,000 జీతాలు చెప్తారో వాళ్ళే ఎమ్మెల్యేలు ఉండాలని చెప్తున్నారు. 80,000 జీతాలు చేస్తే ఎంత చెప్తాయి నెలకు? 160 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిస్తే 160 మంది ఉన్నారు.
ఈ నెలకు 150,000 160,000 మంది కనుక పెడితే మీ ఊళ్ళల్లో, మీ పల్లెలలో, మీ గ్రామాలలో మీ పిల్లలందరినీ ఎల్కేజీ నుంచి 12వ తరగతి వరకు బ్రహ్మాండమైన ఇంగ్లీష్ మీడియం పరిస్థితి చేస్తుంది. మీ ఊళ్ళల్లో ఇవాళ ఒక హాస్పిటల్ లేదు, కనీసం ఒక ఆర్ఎఫ్పి డాక్టర్, ప్రభుత్వ డాక్టర్ లేదు. రేపు ఈ మాస ఉద్యమంలో గ్రామాల ఊళ్ళల్లో ఒక ప్రభుత్వ హాస్పిటల్, ఇవాళ ఎమ్మెల్యే ఇళ్ళ కంటే మంచి ప్రభుత్వ హాస్పిటల్ కట్టాలి. ఎమ్మెల్యే ఇంటి మంచి ఇల్లు ఉండాలి, ప్రభుత్వ హాస్పిటల్ మంచిది ఉండాలి. అది చెప్పండి, ఎమ్మెల్యే మంచి ఇల్లు ఉండాలా, ప్రభుత్వ హాస్పిటల్ హాస్పిటల్ మంచిది ఉండాలి? రేపు ఊరూర పోయి ఎమ్మెల్యే రాగానే అయ్యా నువ్వు హాస్పిటల్ కంటే మంచి ఇళ్ళలో ఉన్నావు, ఖాళీ చేయమని అడిగాడు. అడుగుతారా? ఖాళీ చేయండి, ప్రజలకు అవసరాలు తీరాలి. కానీ ఎమ్మెల్యేలు ఎప్పుడైనా ఇక్కడ మీదవారు ఎవరైనా ఎమ్మెల్యే అయ్యారా? భారతదేశంలో మీద ఎమ్మెల్యేలు ఏ రాజకీయ పార్టీల నేతృత్వంలో ఉన్నారంటే, నా 45 ఏళ్ళ సామాజిక శాస్త్ర అధ్యయనంలో కమ్యూనిస్టు పార్టీల ఎమ్మెల్యేల కంటే మీద బహుజన రక్తు ఫ్రంట్ కట్టుకున్నారు. రేపు వచ్చే ఎమ్మెల్యేలంతా ఇప్పుడున్న అందరు ఎమ్మెల్యేల కంటే మీద వస్తారు. అది రావాల్సిన అవసరం ఉంది. ఏ ఎమ్మెల్యే కాగానే అంతకుముందు కాలేదు, ఇప్పుడు ఇన్నోవాళ్ళు తింటున్నారే తెలంగాణ అందుకా వచ్చింది. మన ధనవంతుల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం స్కూల్ కావాలి, నెలకు 100,000 సంవత్సరానికి 200,000 ఫీజులు కట్టే స్కూల్ కావాలి. అక్కడ మాదిర మాల సాకరి మందరి ఆదివాసీ పిల్లలు ఈ తెలుగు మీడియం పెట్టి వాళ్ళ ఉద్యోగాలు రాకుండా చేసి మన కొడుకులు మంత్రులు కావాలి, వాళ్ళ కొడుకులు ప్యూన్లు కావాలంటున్నారు. రేపు బహుజన ఫ్రంట్ కనుక ఆ హామీ ఇస్తే ఈ మాస ఖచ్చితంగా మీ కొడుకులందరినీ కలెక్టర్లు చేసే విద్యా విధానానికి ప్రవేశపెడుతుంది. మీ కొడుకులను ఎస్పీ చేసే విద్యా విధానం ప్రవేశపెడుతుంది. మీ పిల్లలు ఆరోగ్య బ్రహ్మాండమైన ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఇప్పుడు కేటీఆర్ దావోస్ లో ఉన్నాడు, అప్పుడు ఒక మాదిగ ఒక మాల ఒక చాకరి మందలి ప్రపంచం అంతా తిరుగుతారు, అమెరికా అధ్యక్షుడు కాగలిగే చెప్తూ సామాజిక న్యాయం. అందరికీ విద్య కావాలి, అందరికీ ఉద్యోగాలు కావాలి. ఇదే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత 400,000 ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో వచ్చినాయి అంటున్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత గత 3.5 సంవత్సరాల్లో 20,70,000 కోట్ల ఆస్తులు అంబానీ, ఆదానీ, లక్ష్మీ మిట్టల్, వేదాంత కంపెనీలకు మారినాయి. కానీ అక్కడ ఒక ఎస్సీ ఎస్టీ బీసీకి ఒక్క ఉద్యోగం లేదు. రేపు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల పోరాటం గ్రామ గ్రామాల పట్టణాల మండలంలో జిల్లా జిల్లాలో మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఉంటాం మీరు ఇవ్వరు, ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు కావాలంటే వీళ్ళకు మెరిట్ లేదు అంటారా? నాగార్జునే దగ్గర మెరిట్ ఉండాలి, చెప్పులు చేసే దగ్గర మెరిట్ ఉండాలి, గుండె చేసే దగ్గర మెరిట్ ఉండాలి. ఈ దేశాన్ని పాకిస్తాన్ దగ్గర పాకిస్తాన్ నుంచి కాపాడే సైనికుడు ఎస్సీ ఎస్టీ బీసీ, చైనా నుంచి కాపాడే సైనికుడు ఎస్సీ ఎస్టీ బీసీ. మీ కంపెనీలో పనిచేయాలంటే మెరిట్ లేదంటారా? మిమ్మల్ని కంపెనీ నుంచి ఎలా వచ్చి మా ఊరి మెరిట్గా మీద ఎవరికి దాకే వాళ్ళు చెప్తున్నా. అంటే మీరు మరి సైన్యంలో ఉండాలి, మీరు చైనాతో పోరాటం చేసే సైన్యంలో. నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారు మోడీ గారు, మన దాకా యోగా ఒక పెద్ద ఆట, అంటే కూర్చొని ఎక్సర్సైజ్ కిందికి మీదికి చేతులు అంటే అది ఆట యోగా. ఈ యోగాతో కూర్చొని హిమాలయ పర్వతాలలో చైనా మీద లోపలికి రాకుండా కాపాడతావా? నరేంద్ర మోడీ తర్వాత అమిత్ షా లేదు రామ్ దేవ్ కడుపుకి కిందికి మీదికి పట్టుకుంటే చైనా వాడు ఆడతాడా? తర్వాత ఆవు పరిపాలించే దగ్గర ఏమంటున్నారు, మావు పంది రాదు, పెద్ద కూర అసలేదు పంట, పెద్ద కూర అసలేదు లేకపోతే పందిస్తాను కొడుకు తొలగడ చేస్తావు, తీరకాలమైన చేస్తావా? ఏదో చెప్పి
మనం పడిపోయేదట. కనుక ఈ ఆవు పరిపాలన తిప్పి మొత్తం కూరలు తినగలిగే భారత శక్తిని పెంచాలంటే, ఈ దేశాన్ని రక్షించాలంటే ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి 119 ఎమ్మెల్యేలే కాదు 17 మంది ఎంపీలు ఢిల్లీకి పోవాలి. 17 మంది ఎంపీలు ఢిల్లీకి పోవాలి. మనల్ని లెక్క 119గా చెప్తున్నారు. ఇంకో ఒక్కటేమో ఆంగ్లో ఇండియన్స్ ఉన్నది, కానీ 17 మంది ఎంపీలను కూడా ఎవరైతే గెలిపించి సామాజిక న్యాయాన్ని నిలబెట్టగలుగుతారో, ఎవరైతే సర్వ తిండిని తినగలిగే పార్లమెంటును స్థాపిస్తారో, అన్ని మానవుల సూత్ర చండాల దళిత ఆదివాసి తిండి అంటేనే అందులో మాంసం ఉంటుంది, అందులో చేపలు ఉంటాయి, అందులో గుడ్డు ఉంటాయి, బీరకాయ బెండకాయ తింటే పని చేయలేదు. పార్లమెంట్ లో కూడా గదే తినాలి, పార్లమెంట్ లో కూడా గదే తింటేనే మెదడు పనిచేస్తుంది, లేకపోతే మెదడు పనిచేయదు. అని చాలా మంది అడుగుతారు, అయినా గీతం పట్టుకుంటాం తలకాయ బాగానే పనిచేస్తుంది అది ఏం తిన్నావు అంటే. నేను చెప్పినా మీకు తెలుసా, నేను గొల్ల కుటుంబంలో పుట్టిన, చిన్నప్పుడు బాగా మేక మెదడు తినడానికి ఎక్కువ పని చేస్తున్నది. దేశాన్ని ఆహారం నుంచి ఎండబెట్టాలని చూస్తున్నది బీజేపీ. మన కేసీఆర్ మాత్రం అన్ని వంటలు వండిస్తున్నాడు మీటింగ్లు అయినప్పుడు, కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకు దాంట్లో ఏమి లేదు. కనుక ఈ మాస్ ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ అయితే బీసీలకు జనరల్ సీట్లలో ఎక్కువ ఇస్తామని ప్రామిస్ చేస్తుందో, రేపు అది కాంగ్రెస్ చేస్తుందా, టీమా చేస్తుందా, బహుజన ఫ్రంట్ చేస్తుందా, ఎవరైతే పెట్టి చూపెడతారో వాళ్ళ ఖచ్చితంగా టీమా మద్దతిస్తుంది, గ్రామ గ్రామాన టీమా ప్రచారం చేస్తుంది. ఎవరైతే స్త్రీలను సమాజ రంగంలోకి తీసుకొస్తారో, సమాన హక్కుల కోసం తీసుకొస్తారో, వాళ్ళ ఖచ్చితంగా సామాజిక న్యాయం పూలే అంబేద్కర్ సావిత్రిబాయి కార్ల్ మార్క్స్ ఆశయంలో సాధించే పోరాటం ఇక్కడ మొదలైంది. జూలై 4న ఒక సాంస్కృతిక విప్లవం మొదలైతే ఇవాళ ఒక రాజకీయ విప్లవం మొదలవుతుంది. ఒక అంబేద్కర్ ఒక మార్క్స్ కలిసినాక ఈ దేశంలో విప్లవం ఎవరు ఆపలే. ఒక నీలి జెండా ఒక లాల్ జెండా ఐక్యమైనంత ఈ దేశంలో మార్పును ఎవరు ఆపలేరు. తెలుగులు అధికారంలోకి రావడానికి ఎవరు అధికారంలోకి రావడం ఎవరు ఆపలేదు. ఈ మాసం చైర్మన్ గా మీకు ఒక ఆమిస్తున్నాను, నా శక్తున్న కొడుకు ఈ శరీరంలో రాత్రు రక్తం వరకు ఈ శరీరంలో మేక మెదడు పనిచేస్తున్నారు. రాజ్యాధికారానికి వచ్చి మీ పిల్లలు మంచి ఇంగ్లీష్ మీడియం చదువుకొని కేటీఆర్ కవిత కంటే పెద్ద నాయకులు అంటే వాళ్ళకు పోరాటం కొనసాగిస్తే దీనికి మీరు ఆకరించాలని, గ్రామ గ్రామాల మీరు పట్టగా ఉండాలని పిలుపునిస్తూ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు.